కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టుకపై అసభ్యకరంగా మాట్లాడిన అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్ నగరం లాలాగూడ పోలీస్ స్టేషన్లో అసోం ముఖ్యమంత్రిపై ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసోం ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడటం సరికాదని అన్నారు. రాహుల్ గాంధీ పుట్టుకపై మాట్లాడి తల్లి లాంటి సోనియా గాంధీని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం ముఖ్యమంత్రిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తేదీనాడు ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత శర్మ బిస్వా ప్రసంగిస్తూ శ్రీ రాహుల్ గాంధీ గారు తండ్రి ఎవరనేటువంటి ఆధారం మేము ఎప్పుడైనా అడిగామనేటువంటి ఒక సంస్కార హీనుడిగా మాట్లాడినటువంటి దానిపైన మేము దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇంతవరకు ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణలో అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఆ విధంగా ప్రశ్నించడం అలాంటి ప్రస్తావన తీసుకొని రావడం అంటే మా నాయకురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా కించపరిచేటువంటి విధంగా ఆమె క్యారెక్టర్ని ఇలాంటి మాటలు ఒక స్త్రీని ఉద్దేశించి మాట్లాడడం స్త్రీల హక్కుల ఉల్లంఘనగా దీన్ని ప్రత్యేకంగా భావించాల్సినటువంటి అవసరం.